పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాటలను ఓ పవర్ కనిపిస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగం కోసం అమెరికా వెళ్లిన పవన్ నాషవాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక్కడ చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. జానీ ఫ్లాప్ దగ్గర నుంచి చాలానే కబులు చెప్పాడు పవన్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు 7 సినిమాలు చేద్దామని మాత్రమే అనుకున్నా. జానీ సక్సెస్ అయితే సినిమాలు మానేసేవాణ్ణి, కానీ అది ఫ్లాప్ కావడంతో కంటిన్యూ చేశా. దాంతోపాటు నా జీవితంలో కొన్ని సమస్యలతో వైరాగ్యం వచ్చింది. ఆ తర్వాత సినిమాతో వచ్చిన ఇమేజ్ ను ప్రజల కోసమే ఉపయోగించుకోవాలని అనుకున్నా. నాకు నిజంగా బాధ్యతలు పెరిగినప్పుడు సినిమాలకు దూరంగా ఉంటాను, కానీ దూరమైపోను. సినిమా అంటే నాకు ఇష్టం, కానీ అయిష్టం కానీ లేవు అన్నాడు పవన్. ఈ కార్యక్రమంలో సూటు బూటుతో పాటు మెడలో ఎర్ర టవల్తో కూడా కనిపించిన పవన్ ఇది సామాన్యుడు సింపుల్ అని చెప్పటం ఆకట్టుకుంది. పవన్ మాట్లాడుతున్నంతసేపు ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అమెరికా వెళ్లి కూడా జై హింద్, భారత్ మాతాకి జై అంటూ తన నినాదాలు ఇవ్వడంతో పాటు అందరితోనూ పలికించాడు పవన్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.